మీరు గుర్తు పెట్టుకోవాల్సినవి చాలా ఉన్నాయి మొదటి అంశం ఏది కింద జారీ రెండోది మే ఒకటో తారీఖున విచారణకు హాజరు కమ్మన్నారు మూడోది గాంధీ భవన్ కు సంబంధించి ముగ్గురు వ్యక్తులకు ఇచ్చిళ్ళు నాలుగోది గాంధీ భవన్ నుంచే వీడియోలు షేర్ అయినాయని చెప్పిర్రు ఐదోది సీఎం రేవంత్ రెడ్డితో సహా ముగ్గురు అటెండ్ కావాలని చెప్పిళ్ళు ఆరోది తెలంగాణలోని ఆ సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేసిళ్ళు ఏడోది పూర్తి స్థాయిలో కూడా ఐటి ఏదైతే ఇక్కడ సైబర్ క్రైమ్ కు సంబంధించి ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి మొత్తానికి ఏంది దొంగలు దొరికిల్లు ఇది క్లియర్ కట్ ఇది ఈ ఎపిసోడ్ లో జరిగిన పరిణామం సరే దీన్ని మీరు నమ్ముతారా నమ్మరా మీ ఇష్టం ఇక్కడ ఏంది ఆ నైన్టీ వన్ సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేసి ఎందుకంటే అమిత్ షా మాట్లాడిన వీడియోను ఒక ఫేక్ వీడియోను దాన్ని తయారు చేసి సర్క్యులేట్ చేయడం వల్ల అది నాట్ ఓన్లీ తెలంగాణ మొత్తం దేశవ్యాప్తంగా కూడా వైరల్ అవుతున్న సందర్భాన్ని గుర్తించాలి ఎక్కడి నుండి వచ్చిందంటే గాంధీ భవన్ నుండి వచ్చింది ఈ గాంధీ భవన్ నుండి ఎవరు తీసుకొచ్చిల్లు అంటే ముగ్గురు వ్యక్తులు దాన్ని షేర్ చేయడం మొదలు పెట్టిల్లు దాంతో పాటుగా ఈ షేరింగ్ కు సంబంధించి బీజేపీకి సంబంధించి దొరకవచ్చింది దొరకవచ్చి ఏం చేసి అంటే సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేసింది వాళ్ళు ఐటీ యాక్ట్ కింద పెట్టిల్లు దీంతో పాటు ఇప్పుడు సమాన్లు ఇచ్చి మే ఒకటో తారీఖు విచారణ గమ్మని చెప్పిళ్ళు ఇక దొంగలు దొరికిర్రు అనేది ఒకటి ప్రధానమైన అంశానికి సంబంధించి మనం చూస్తాం రేవంత్ రెడ్డి దీంట్లో ప్రధానంగా కూడా రేవంత్ రెడ్డికి ఇవ్వడానికి ప్రధానమైన కారణం ఏంటి అనేది చూద్దాం ఈ ఎపిసోడ్ ఇంతటితో ఇంతటితో దీన్ని క్లోజ్ చేద్దాం ఇక్కడ ఏంది అనేది ఏంది వీడియో మార్పింగ్ దాంతో పాటు కేసులు ఇతరత్ర అన్ని చూసుకుంటూ వచ్చాం